ఆయన్ని నమ్ముకున్న వారు సైతం ఇదే మాట గుర్తుకు తెచ్చుకొని వాపోతున్నారట ఇంతకీ చంద్రబాబు తాజాగా ఎవరిని వెన్నుపోటు పొడిచారు అంటే రాజధాని రైతులనే అని చెప్పాలని అంటున్నారు రాజధాని రైతుల విషయంలో చంద్రబాబు పెట్టాల్సిన చిచ్చు పెట్టేసి ఇప్పుడు చేతులు ఎత్తేస్తారని ఆవేదన చెందుతున్నారు నాడు జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురాగానే తన రాజకీయం కోసం చంద్రబాబు రైతులను రెచ్చగొట్టారని ఇప్పుడు తాపీగా గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు అప్పట్లో అమరావతి రాజధాని రైతుల సమస్యలు చెప్పుకోవడానికి జగన్ సర్కార్ మంత్రులతో కమిటీ వేసిందని అయినా అక్కడికి వెళ్లకుండా టీడీపీ పెద్దలు స్వార్థ రాజకీయం చేస్తూ తాము రాజధానిని ఎక్కడికి పోనీయమని ప్రగల్భాలు పలికారని అంటున్నారు తీరా జగన్ సర్కార్ మరింత బిగుసుకునే తలుపులు మూసేయడమే కాదు విశాఖ వైపుగా దూకుడుగా పరుగులు తీస్తోందని తమ పైన టీడీపీ ముద్ర వేయించి తమ్ముళ్లతో పాటు చంద్రబాబు కూడా ఎటు కాకుండా చేస్తారని రాజధాని రైతులు అంటున్నారు ఇక చంద్రబాబు అమరావతి రైతుల ఉద్యమం నూట యాభై రోజులు అయిందని హైదరాబాద్లో కూర్చుని ఈ మధ్యనే ట్విటర్ అని తీరా ఏపీకి వచ్చి మూడు రోజుల పాటు ఉండవల్లి కరకట్ట మీద మహానాడు పేరిట కాలక్షేపం చేసినా కూడా రైతులను పరామర్శించాలన్న ఆలోచన లేకుండా పోయిందని వారు మండిపోతున్నారట లాక్డౌన్లో ఎలా ఉన్నారని కనీసం ఆరా తీయకుండా చంద్రబాబు నుంచి అటే హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయారని అంటున్నారు ఓ విధంగా అమరావతి రాజధాని కాదని ముందే తెలిసినట్లుగా చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడే నెలల తరబడి ఉంటున్నారని రైతులు అంటున్నారట చంద్రబాబు ఇన్నాళ్ళు కరకట్ట మీద ఉంటే ఏదైనా కొంత ఆశ ఉండేదని ఇప్పుడు ఆయన సైతం వదిలేసిపోవడంతో ఇక అమరావతి గతి ఏం కాను అని రైతులు దిగాలు పడుతున్నారట ఇంకోవైపు చూసుకుంటే జగన్ విశాఖ వైపు చూస్తున్నారని జరగాల్సిన పనులు చకచకా చేస్తూ అన్ని చక్కబెట్టేస్తున్నారని అంటున్నారు ఈ మధ్య ఆయన పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ విశాఖ రాజధాని అవుతుందని మరోసారి గట్టిగా చెప్పేస్తారని గుర్తు చేస్తున్నారు అలాగే ఆయన సన్నిహితుడు విజయసాయిరెడ్డి విశాఖ రాజధాని రావడం ఖాయమని ప్రతిరోజు చెబుతున్నారని ఇంకోవైపు ముహూర్తాలు కూడా పెట్టుకొని అమరావతి నుంచి చలో విశాఖ అనేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని రైతులు గోడుమంటున్నారు చంద్రబాబు మొదట రెచ్చగొట్టి ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన మరో రాజధాని హైదరాబాద్లో హాయిగా కాపురముంటూ అమరావతి రైతులను నిండా ముంచారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి కరోనా మహమ్మారి ఇంకా పోటెత్తుతున్న నేపథ్యంలో ఇక మీదట చంద్రబాబు ఉండవల్లి రావడం అక్కడే పూర్తిగా ఉండడం ఎటు సాధ్యపడదని అమరావతి రాజధాని ఆశలన్నీ ఆవిరేనా అని రైతులు బోరుమంటున్నారట